మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో అరెస్ట్ అయి నాగపూర్ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు ఎట్ట కీలక విముక్తి లభించింది. 2017లో మహారాష్ట్రలోని గడ్చిరౌలి సెషన్స్ కోర్టు ఉపా చట్టం కింద జీవిత ఖైదు విధించింది. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో 5 నిర్దోషులుగా ప్రకటించింది. జిఎన్ సాయిబాబా స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు 5 వయసులోనే పోలియో సోకి 2 పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తర్వాత అమలాపురంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అతను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో కూడా విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా చేరాడు. 2013లో పిహెచ్డి పూర్తి చేశాడు. 90% అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా తన ఆరోగ్యం రీత్యా బెయిల్ ఇవ్వాలని గతంలో కోరినప్పుడు ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అప్పట్లో గడ్చిరౌలి సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. జైలులో కనీస సదుపాయాలు కల్పించడం లేదని, అందుకు ఆయన నిరాహారదీక్ష చేపడుతున్నారని సాయిబాబా భార్య ఏఎస్ వసంతకుమారి 2020 అక్టోబర్లో నాగపూర్ జైలు సూపరింటెంట్కు ఓ లేఖ రాసింది. అది దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఎఫ్ఏ ఉపాను రద్దు చేయాలని చాలామంది రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు గతంలో డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానిలో ఎటువంటి మార్పులు చేయలేదు.